ప్రొఫెసర్ సాయిబాబా కేసులో ఎన్ఐఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఇవాళే సాయిబాబాను నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లిన ఎన్ఐఏ సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది. మొదట ఎన్ఐఏ అభ్యర్థన సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఎన్ఐఏ అత్యవసర పిటిషన్ వేయడంతో రేపు సీజేఐ సాయిబాబా కేసును విచారించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కాంతి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అయినటువంటి జిఎన్ సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఈ రోజు ప్రకటించింది. ఆయన నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ మీద వేరే కేసులు ఏమీ లేకపోతే వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కూడా ముంబై హైకోర్టు ఈ రోజు ఆదేశాలను జారీ చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. సాయిబాబాను 2014లో అరెస్ట్ చేశారు ఉపాధి చట్టం కింద. తర్వాత 2017లో ట్రయల్ కోర్టు తన దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ ట్రయల్ కోర్టు విధించినటువంటి శిక్షను సాయిబాబా ముంబై హైకోర్టులో అప్పీల్ చేశారు. దానిపైన జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పంచారాలతో కూడినటువంటి డివిజన్ బెంచ్ అనుమతించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీలను కూడా ధర్మాసనం అనుమతించి వారిని కూడా నిర్దోషులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి మార్చి 2017లో మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో ఉన్నటువంటి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు ఇతరులను కూడా దోషులుగా నిర్ధారించింది. అయితే ఈ కోర్టులో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళందరినీ కూడా విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేయాలి అంటూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఈ రోజు ఆశ్రయించింది. అక్కడ హైకోర్టు తీర్పు కాపీ రావడంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఈ రోజు ఈ యొక్క పిటిషన్ ను అనుమతించలేదు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు సాయిబాబా మిగతా ఐదుగురిని కూడా విడుదల చేయడంపై కూడా స్టే విధించడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. మొదట ఈ మావోయిస్టులతో సంబంధాల విషయంలో సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో టెక్నికల్ గా మాత్రమే చూశారు. ఆయన్ని విచారించడానికి ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోలేదు కాబట్టి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించడం చెల్లదు. ఈ కేసులో మెరిట్స్ వైపు బాంబే హైకోర్టు వెళ్లలేదు అంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సాయిబాబాను విడుదల చేయడాన్ని ఆపలేమంటూ ఎన్ఐఏ అభ్యర్థను సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ అందుబాటులో లేకపోవడంతో ఈ అంశాన్ని లిస్ట్ చేయాలని జస్టిస్ చంద్రచూడ్ ముందు సొలిసిటర్ జనరల్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ మీద సోమవారం విచారణ జరుపుతామని ముందు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే సీజేఐ ఆదేశాలకు లోబడే లిస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు చేయలేము, సోమవారం చేస్తాం, అంతవరకు కూడా ఆయన విడుదల చేయకుండా ఆపలేమంటూ కూడా జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్టార్ ముందు ప్రస్తావించడానికి మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం రిజిస్టార్ ముందు ఈ కేసును ప్రస్తావించి రేపే ఈ కేసు మీద విచారణ జరిపించాలి అంటూ ఆదేశాలను చేసింది. సో ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క దీనిపైన విచారణ జరపబోతుంది. ఎంఆర్ షా జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడినటువంటి ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ ఏర్పాటు చేశారు. సో ఇది సుప్రీంకోర్టు చరిత్రలో ఇది కూడా ఒక చరిత్ర అనే చెప్పచ్చు, ఎందుకంటే శని ఆదివారాలు జనరల్ గా సెలవులు ఉంటాయి, కానీ శనివారం ఒక ప్రత్యేకంగా ఒక కేసు కోసం ఒక బెంచ్ కూర్చోవడం అనేది కూడా ఒక చరిత్ర. గతంలో చాలా అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు తలుపులు తీసి కేసులు విచారించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, కానీ శనివారం ఈ విధంగా సెలవు రోజున విచారణ జరపడం కూడా అది సాయిబాబా విషయంలో ఈ విధంగా జరగడం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.